ఝాన్సీ ప్రాంతంలో ఒక ఆవిడ ఉండేది. ఆమె పేరు ఝల్కారీబాయి. 1830లో ఓ దళిత కుటుంబంలో పుట్టింది. ఆ రోజుల్లో ఆమెను బడిలోకి రానివ్వలేదు. దాంతో ఆమె తండ్రి ఆమెకు గుర్రపు స్వారి, ఆయుధాలను వాడటంలో శిక్షణ ఇచ్చారు. అక్కడి కథనాల ప్రకారం ఓసారి తను గ్రామస్తులపై దాడి చేస్తున్న పులిని చంపిందంటారు. తను ఝాన్సీ సైన్యంలోని ఓ సైనికుణ్ణి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలోనే ఝాన్సీ లక్ష్మీబాయి ఝల్కారీబాయి చాలా ధైర్యవంతురాలన్న విషయాన్ని గమనించింది. ఆమె ఝల్కారీబాయి ధైర్య సాహసాలు, నైపుణ్యాల గురించి విన్నప్పుడు ఆమె యుద్ధ విద్యల్లో మరింతగా శిక్షణ పొందేలా ఝాన్సీరాణి చేసింది. బ్రిటిషర్లతో యుద్ధం చేస్తూ రాజు మరణించిన తర్వాత ఝాన్సీ యుద్ధం చేస్తున్న సమయంలో కథనాల ప్రకారం పసివాడైన ఆ యువరాజును కాపాడేందుకు రాణి లక్ష్మీబాయిని పారిపొమ్మని ఝల్కారీబాయి కోరింది. ఒక వీరోచిత అడుగు వేసి ఝల్కారీబాయి రాణి లక్ష్మీబాయిలా వేషధారణ చేసుకుని యుద్ధాన్ని నడిపించింది. అప్పుడు రాణి పసివాడైన రాజకుమారుణ్ణి తీసుకుని తప్పించుకు పారిపోయింది. ఆమె యుద్ధంలో ఎంతోమంది బ్రిటిష్ సైనికులను చంపుతూ ఓ ఆడపులిలా యుద్ధం చేసిందంటారు. ఆఖరికి యుద్ధం చేస్తూ చనిపోయింది. ఈ రోజుకి కూడా బుందేల్ఖండ్లోని ఎన్నో దళిత సమాజాలు ఆమెను ఓ దేవతగా చూస్తారు. అలాగే ప్రతి సంవత్సరం ఝల్కారీబాయి జయంతి జరుపుకుంటారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాచుర్యంలోకి రాని ఎంతో మంది వీరులు ఇలా తమ ప్రాణాలర్పించారో మనకు తెలీదు. మనం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఇలా మర్చిపోయిన కథనాలను ఎన్ని వీలైతే అన్నింటినీ బయటకు తేవాలన్నదే నా ప్రయత్నం. ఝల్కారీబాయి ఓ రాణి కాదు, ఓ రాజు కుటుంబంలో పుట్టలేదు, ఓ దళిత కుటుంబంలో పుట్టింది. కానీ వీరోచిత స్థాయికి ఎదిగింది. బ్రిటిష్ వారితో యుద్ధం చేసింది. ఆ ప్రాంతంలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమెను మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. ఆమె వీరోచిత చర్యల గురించి మనం గర్వపడాల్సిన సమయం ఇది. యుద్ధంలో ఆమె నైపుణ్యం, పరాక్రమం ప్రశంసనీయమైనవి. ఆమె చేసిన ఆ పరమత్యాగమే రాణి లక్ష్మీబాయి బతికి మళ్లీ యుద్ధం చేయగలిగేలా చేసింది. ఈ భరతమాత ముద్దుబిడ్డకు మా వందనాలు. నమస్కారం.